నమస్తే. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. సోమవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి ఏనుగులగడ్డ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వి హనుమంతరావు, మాజీ మంత్రి బలరాం నాయక్, వేమి నరేందర్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, ఇరవేలి స్వర్ణ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ దండుపాలెం ముట్టను ఎంతకాలం భరిస్తారు? వరంగల్ చైతన్యం కలిగిన ప్రజలని నేను అడుగుతున్నా, మీరు ఏదో ఆలోచన చేయండి. ఆయన దయాకర్ ఉన్నారు, పసునూరు దయాకర్. మీరేదో పసిపిల్లగాడు అనుకుంటున్నట్టున్నారు. టైర్ల ఫ్యాక్టరీ మొత్తం మూపించి వరంగల్ సెంటర్ లో 100 సెంటర్ లో 6 ఎకరాల భూమిని వేసేసాడు. ఆయనే మీద పిల్లగాడు కాదు. ఆ దయాకర్ 1 నెంబర్ అయితే ఈ నయాకర్ 10 నెంబర్ లాగా తయారయ్యింది. ఆనాడు ప్రణయ్ భాస్కర్ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజల్లో నుండి. అన్న పేరు చెప్పి రంగంలో దిగిండు. ఇవాళ అన్నకు సున్నం పెట్టిండు. అన్న కుటుంబ సభ్యులు ఇవాళ ఎవరెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకరొకరి గురించి. కేసీఆర్ గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తర్వాత దయాకర్ గురించి ఆలోచన చేయండి. వినయ్ భాస్కర్ గురించి ఆలోచన చేయండి. నరేందర్ గురించి ఆలోచన చేయండి. రాజయ్య గురించి ఆలోచన చేయండి. ధర్మారెడ్డి గురించి ఆలోచన చేయండి. రమేష్ గురించి ఆలోచన చేయండి. ఏ పేరన్నా తీసుకోండి. నర్సంపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద సుదర్శన్ రెడ్డి అని పేరు చెప్పుకుంటాడు. వీళ్ళందరూ ఎవరు? తెలంగాణ ఉద్యోగం వీళ్ళకి ఏముండే? తెలంగాణ ఉద్యోగం వీళ్ళకి రబ్బర్ చెప్పలాంటి ఉండేనా? ఇవాళ 1000 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకి వచ్చినాయి. 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావుకి వచ్చినాయి. టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, సినిమా వాళ్ళ సరసాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాల విలాసవంతమైన జీవితం వచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లనే కదా నికార్సైన ఉద్యమకారులపై ఉద్యమ ద్రోహులు విమర్శలు చేస్తున్నారని కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. హన్మకొండ సుబేదారి ఎస్బీహెచ్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యమ ద్రోహులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు నేడు విద్యార్థి ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. విద్యార్థులకు ఉద్యమకారులకు అండగా ఉన్నది ప్రభుత్వ చీఫ్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్న విషయం మరచిపోవద్దని తెలిపారు. ఏకశిలా పార్కును అభివృద్ధి చేసి జయశంకర్ స్మృతివనంగా అభివృద్ధి చేసింది స్థానిక శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ ప్రభుత్వం అని వివరించారు. కాళోజీ జయశంకర్ సార్ పేరిట విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది కూడా తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు శాసనసభ్యులుగా గెలుపొందిన ఘనత వినయ్ భాస్కర్దని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ అని, ఆయనకున్న ప్రజాదరణను ఓర్వలెక్కే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దురుద్దేశంతోనే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ యువజన నాయకుడిపై జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, ఎల్లకంటి రాములు, నెక్కొండ కవితా కిషన్, కుంటి రజితా శ్రీనివాస్, చీకటి శారద ఆనంద్, ఏనుగుల మానసారాం ప్రసాద్, ఇమ్మడి లోహితారాజ్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వినయ్ భాస్కర్ కనుసంధానంలో పవన్ పై దాడి చేయించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రౌడీల అరాచకాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులని ఆయన ఫైర్ అయ్యారు. గంజాయి బానిసలు మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం ల్యాండ్, సాండ్, మైన్, అటెంప్ట్ రేపులలో కూడా బీఆర్ఎస్ నేతలే ఉంటున్నారని ఆయన తెలిపారు. రాజకీయంగా వారికి నూకలు చెల్లాయని ఎమ్మెల్యే ముఠా పవన్ ను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తీవ్ర గాయాల పాలైన పవన్ చావు నుండి తప్పించుకున్నాడని పేర్కొన్నారు. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధి నిర్వర్తించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తనపై దాడి జరిగిందని పవన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేపై అతని ముఠా సభ్యులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారిని కాపాడుతున్నారని అన్నారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదన్నారు. క్రిమినల్ చర్యలకు ఉక్కుపాదంతో అణచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా పోలీసులు నిస్సహాయంగా ఉండడం మంచిది కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అతని గంజాయి ముఠాపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కరే కారణమని ఆయన అన్నారు. కార్యక్రమంలో నేతలు నాయని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వరంగల్ పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన అరాచకాల గురించి ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, సీనియర్ సిటిజన్తో సహా ప్రతి ఒక్కరు వచ్చి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించిన కాంగ్రెస్తో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యులో సంబంధించి క్రియాశీలక నాయకులందరూ వేలాదిగా పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా తోట పవన్, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు, గత కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులు, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు పార్కుల్లో కానీ, చీకటి పడితే రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బానిసలు గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారు. నిన్న మా ఎన్ఎస్యుఐ నాయకుడు తోట పవన్ మీద దాడులు చేయడం జరిగింది. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దాదాపుగా అతని ఫేస్ అంతా డ్యామేజ్ అయింది. ఒక కన్ను ఏమైందో తెలీదు, మొత్తం ముక్కు కానీ బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి. సో అంటే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఠా చంపే ప్రక్రియలో అతను చావు నుంచి తప్పించుకున్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఇది మొదటిసారి కాదు. ఇట్లాంటి ముఠాలను నిర్వహించడం, పోషించడం, దాడులు చేయడం అనేది ఈ వరంగల్ పట్టణంలో అధికారిక పార్టీ వాళ్ళు నిత్యకృత్యంగా పాల్పడుతున్నారు. ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సెక్రటరీ సెర్ఫ్ సిఇఓ సందీప్ కుమార్ సుల్తానియా సెర్ఫ్ అధికారులతో మంత్రి ఎల్వెడ్డి దయాకర్రావు హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయం మంత్రుల నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం త్వరలోనే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్వెడ్డి దయాకర్రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాలు స్వయంగా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కూడా వారు తమలో చేస్తున్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల మార్కెటింగ్ పలు విధాలుగా జరుగుతున్నాయని అన్నారు. ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలు కుదిరాయని, అయితే తెలంగాణ మహిళల సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉందని, ఆ డిమాండ్కు తగ్గట్టుగా మరింత ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్ చేస్తూ బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి కొనుగోలు బాగా సాగి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. దీంతో అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మరింతగా వ్యాపారం చేయవచ్చన్నారు. ఈ దిశగా ఆలోచిస్తూ తెలంగాణ డ్వాక్రా సంఘాల మహిళల ఉత్పత్తులకు మంచి బ్రాండింగ్ చేయాలని వివరించారు. కొబ్బరి బొండాల మాటన గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్రామ ఉప సర్పంచ్తో సహా నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి 34 లక్షల రూపాయల విలువ గల 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన ఒక బొలెరో, సరుకు రవాణా వాహనం, 3 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ, పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుల్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నిందితులు ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంలోని నూకరాజు ద్వారా 170 కిలోల గంజాయిని కొనుగోలు చేసి దానిని 2 కిలోల ప్యాకెట్ల చొప్పున బొలెరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపరిచి వరంగల్కు తరలించారని ఆయన తెలిపారు. ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా వస్తున్న నిందితుల వాహనాలను అదుపులోనికి తీసుకుని తనిఖీ చేయగా బొలెరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ఆత్మకూరు మండల్ కటాక్షపూర్ దగ్గర వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కొంతమందిని అప్రిహెండ్ చేయడం జరిగింది.
అప్రహెన్షన్ చేసి ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఆ వెహికల్లో గాంజా 170 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని వర్త్ సుమారుగా 34 lakhs ఉంటుంది. ఇది మహేంద్రా బొలెరో వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దానికి ముందు మార్తి స్విఫ్ట్ డిజైర్లో దానికి పైలట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఇన్సిడెంట్లో 4 అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మహేంద్రా బొలెరో వెహికల్ని అదేవిధంగా మార్తి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి గాంజా 170 kgs గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 3 mobiles కూడా సీజ్ చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జాతీయ స్థాయి గణాంక శాఖ క్విజ్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాతీయ గణాంక శాఖ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి సతీష్ హాజరు కాగా, హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి సత్యనారాయణ రెడ్డి, వరంగల్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి జీవరత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 40 బృందాలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణాంక శాఖ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సతీష్ మాట్లాడుతూ, సామాజిక ఆర్థిక విధానాల ప్రణాళిక ప్రభుత్వ పాలన మెరుగుపరచడంలో గణాంకాలు ఎంతో కీలక పాత్రలు పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తపాలా శాఖ పోస్టల్ మహామేళా నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం రమాదేవి తెలియజేశారు. ఈ మహామేళను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజలకు మరింత చేరువకు తపాలా శాఖ అడుగులు వేస్తుందని, ఈ మహామేళ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వివిధ రకాల స్కీములతో ప్రజలతో సత్సంబాలు కొనసాగిస్తున్న తపాలా శాఖ వారికి మరింత చేరువ అయ్యేందుకు గాను నడుం బిగించిందన్నారు. పోస్ట్ ఆఫీస్కు రాకుండానే వారి ఇంటి వద్దనే ఆన్లైన్ ద్వారా పోస్టల్ ఖాతా తీసుకునే వెసులుబాటు కల్పించిందని, పోస్ట్ ఆఫీస్కు వెళ్లకుండానే తమ ఇంటి వద్దనే ఉండి పోస్టల్ ఖాతా ఓపెన్ చేసుకోవాలనుకునేవారు పోస్ట్ ఇన్ఫో అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా చిరునామా ఇతర వివరాలు నమోదు చేసి సర్వీస్ రిక్వెస్ట్ రిజిస్టర్ చేసుకోవాలని వివరించారు. సర్వీస్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే సంబంధిత పోస్ట్ మ్యాన్ మీ ఇంటి వద్దకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవసరమైన అప్లికేషన్ ఫారం తీసుకొని వాటిని పూరించడంతో తమకు సహకరించి పూరించిన అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషను డబ్బులు ఇంటి వద్ద నుంచి సేకరించుకొని పోస్ట్ ఆఫీస్లో అందజేస్తారని పేర్కొన్నారు. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సంబంధిత పోస్ట్ మ్యాన్ మీ ఇంటి వద్దకు వచ్చి పాస్బుక్ కూడా అందజేస్తారని, ఈ సేవకు ఎలాంటి అదనపు రుసుము ఉండదని తెలియజేశారు. ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, రికరింగ్ డిపాజిట్, సుకన్య అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుల సంక్షేమానికి ఏకశిలా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దాదాపు 3 లక్షలకు పైగా విరాళాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరుగూడ కేంద్రంగా గల అందుల పురాతన కేంద్రం ఇట్టాడ్ సంస్థకు ఏకశిలా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సేకరించిన 3,21,500 రూపాయల చెక్కును మంగళవారం వితరణ చేశారు. ఇటీవల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక విభావరి కార్యక్రమంలో అంధ కళాకారులు వివిధ సామాజిక అంశాలపై పాటలు పాడి విద్యార్థులను ఆకర్షించారు. ఈరోజు ఏర్పాటు చేసిన వితరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏకశిలా విద్యాసంస్థల కార్యదర్శి ఉపేందరెడ్డి మాట్లాడుతూ, అందుల అనాథల సేవలో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇట్టాడ సంస్థ నిర్వాహకులు మధుసూదన్ రెడ్డి, పద్మారెడ్డిలను ఆయన అభినందించారు. అందుల కార్యక్రమం చూసి స్పందించిన విద్యార్థులు చిన్న చిన్న మొత్తాలుగా సేకరించి 3,21,500 రూపాయలు వితరణ చేయడం జరిగిందని, ఈ సేవా కార్యక్రమం పట్ల విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ 320F జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు మాట్లాడుతూ, చిన్నతనంలోనే విద్యార్థులలో సేవాబీజాన్ని నాటడం అభినందనీయమని ఏకశిలా విద్యాసంస్థల నిర్వాహకులు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. గతంలో కూడా కార్గిల్ వార్, కేరళ వరద బాధితుల సహాయార్థం కూడా ఆర్థిక సహాయం చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, అవసర సమయంలో అవసరార్థులను ఆదుకోవడంలో ఏ సమయంలోనైనా స్పందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వితరణ చేసిన సొమ్ము చెక్కును ఇట్టాడ్ నాయకులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 1,000కి పైగా విరాళాలు సేకరించిన విద్యార్థులకు జ్ఞాపికలతో బహకరించారు. ప్రిన్సిపాల్ ఇందిర వందన సమర్పణ చేస్తూ ఈ సేవాయజ్ఞంలో భాగస్వాములైన విద్యార్థులు, టీచర్లను అభినందించారు. బల్దియా పరిధిలోని మడికొండ రామన్ పాఠశాల ప్రాంతంలో 15 ఫీట్ల వ్యవసాయ నాలను ఆక్రమించుకొని అనధికారికంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను హనుమకొండ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆధ్వర్యంలో బల్దియా DRF టీం అటే నిర్మాణాన్ని మంగళవారం తొలగించారు.
అనధికారికంగా స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తే అట్టి నిర్మాణాలను తొలగించడంతో పాటు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి పొందిన తర్వాత మంజూరు చేసిన ప్లాన్ నక్షా ప్రకారమే ఎలాంటి అతిక్రమణలు లేకుండా భవనాలు నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, బల్దియా అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రైవ్ లైన్ కట్ సెక్షన్ మోడల్ మిషన్ను కిట్స్ వరంగల్ ఆవిష్కరించింది. అలాగే బెంగళూరులోని ఓల్వా గ్రూప్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ 2023లో కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ డ్రైవ్ లైన్ కట్ సెక్షన్ మోడల్ మిషన్ను ఆవిష్కరిస్తూ కిట్స్ వరంగల్ బెంగళూరులోని ఓల్వా గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఓల్వా గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కిట్స్ ప్రయోగశాల కోసం డ్రైవ్ లైన్ కట్ సెక్షన్ మోడల్ను కేంద్ర సౌకర్యంగా అందించింది. కిట్స్ వరంగల్ క్యాంపస్లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో జరిగిన ఈ విషయాన్ని ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా కిట్స్ వరంగల్ గర్వించదగిన పూర్వ విద్యార్థులు జీవీరావు, అత్యంత పండితత్వం ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో నిబద్ధత, అంకితభావం, అవకాశాలను అన్వేషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రస్తుత దృశ్యాలు మరియు ప్రపంచ అవకాశాలపై విలువైన సూచనలు అందించారు. మెకానికల్ ఇంజనీర్లు అతని మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహం నిస్సందేహంగా తమ విద్యార్థులకు కృషి చేస్తుందని, వారి లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రేరేపిస్తుందన్నారు. చొరవ చూపినందుకు, మరింత సహకారం కోసం ఓల్వో గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు జీవీరావుకి వారి కృతజ్ఞత తెలియజేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తర్వాతి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.